అండి, అందరికి నమస్కారము. నేను మీ సరోజనాయుడిని. నేను మా ఊరు చాలా పేరుగల గహన్ మహల్ని చూపించాలనుకుంటున్నారు. చాలా మంది అడిగారు కూడా ఇన్స్టాగ్రామ్లో, అక్క మీరు గహన్ మహల్ చూపించండి ఒకసారి అన్నారు. ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా, ఇదిగో చూడండి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. హాయ్ అండి, ఇదిగో చూడండి గహన్ మహల్. ఇది ఫస్ట్ స్కూల్ ఉన్నదండి. మా తమ్ముడు మా చెల్లెలు ఇక్కడే చదువుకున్నారు. అప్పుడు మమ్మల్ని చదివిలేదులేండి, మేము ఆడపిల్లలని, మా ఇంట్లో ఎవరూ చదివిలేదు. అప్పుడు ఇక్కడ మా తమ్ముడు చదువుతూ ఉంటే నేను బయటే కూర్చుండేదాన్నండి. మా చెల్లెలు మా తమ్ముడు చదివినారు అంటే మాకు ఆడపిల్లలకు చదివిలేదులేండి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు రాజులు విడిది కోసం ఈ భవనాన్ని కట్టించారు. ఇది సిమెంట్తో కూడా కాదండి, ఏదో సున్నపుతో కట్టించినారు. అంటే సిమెంట్ కన్నా గట్టిగా ఉంటుంది. నేను ఇది లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల ముందు కట్టడం. ఇది ఇక్కడ నిజమండి, ఒక 10 ACలున్నా ఇంత చల్లగా ఉండదండి, అంత కూల్గా ఉంటుంది. అంత అప్పుడు సున్నము ఏదో ఏసీ గార ఏసీ రుబ్బి సిమెంట్ మాత్రమే దీన్ని కట్టారన్నమాట. ఇప్పటికీ 8000 ఏళ్ళైందో ఏమోనండి, ఇది 6000 ఏళ్ళైందో 600 ఏళ్ళైందేమో కట్టి, అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఫస్ట్ స్కూల్ అండి. చూడండి పైన కూడా ఏమి, అప్పటికే డిజైన్స్ అన్నీ పెట్టారు చూడండి. ఆ కాలానికే ఇంత బాగా కట్టారో చూడండి. మనమరాలు ఏందో చెప్తాంది, చల్లగుంది కదా. ఇదిగోండి ఈ డోర్ వేశారు. ఇక్కడ ఇది లోపల సొరంగం ఉందండి. ఈ సొరంగం కొండ మీదకి ఉంది, కానీ అప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము స్కూల్ చదివేటప్పుడు మా తమ్ముడు చదివేటప్పుడు దీనికి పిల్లలు లోపల పడతారని అప్పుడు డోర్ వేసేసారు. ఇప్పటికీ అది అలాగే లాక్లో ఉంది చూడండి. ఇక్కడ లోపలికి వెళ్ళకూడదు చూడండి. ఇవన్నీ తరగతి గదులు అన్నమాట. అప్పుడు చూడండి ఇదంతా లోపల చూడండి ఎంత బాగుందో. ఇదంతా బయట ఇప్పుడు బాగా ఉద్యానవనం మాదిరి చేశారు. అందరూ వచ్చి టూరిస్టులు మొత్తం చూస్తూ ఉంటారు. గహన్ మహల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ చూడండి పైన కొండ, చూడండి ఇది కొండ, పైన కొండ మీద ఇది, కొండ కిందనే గహన్ మహల్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇదంతా నాకు చరిత్ర పెద్దగా తెలియదు కాబట్టి మనం ఎలా అంటే అలా మాట్లాడకూడదు కదండి. చూడండి ఇలా వెళ్ళాలన్నమాట మొత్తం చూడండి. చూడండి ఎంత బాగుందో. కొండపైన రోడ్డు ఉంది. ఇంకా చూడండి చూడండి ఎంత బాగుందో. అసలు మీరు ఇక్కడ ఉంటే ఆల్రెడీ మనము వీడియో తీస్తా అంటే కూడా నిద్ర వచ్చేస్తుందండి. ఎండాకాలం అంతా చల్లగా ఉంటుంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది మా ఊర్లో ఫేమస్ గహన్ మహల్ అని. మీకు ఇంకొకసారి చెరువు దగ్గర తిమ్మరుసు బాలకృష్ణ మన షూటింగ్ తీశాడు కదండి, అవన్నీ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఇవన్నీ అప్పుడు విడిదికి గదులు అన్నమాట. అప్పుడు ఇప్పుడు మనకి హోటల్స్ రూమ్స్ ఉన్నాయి కదా, అలా ఇప్పుడు ఇవన్నీ రూమ్స్ అన్నమాట అప్పుడు వీళ్ళకి. అది మాత్రం డోర్ వేసినది మాత్రం స్వరంగం చూడండి. అప్పుడు కానీ ఎంత అందంగా కట్టారు చూడండి కిటికీలు. ఇప్పుడు కూడా ఇంత అందంగా కట్టరేమో చూడండి. అప్పటికి కానీ ఎంటర్ లైట్లు కానీ కిటికీలు కానీ ఎంత అందంగా నీట్గా. ఆ కాలానికే శ్రీకృష్ణ దేవరాయల అప్పుడు కట్టిన వాళ్ళు మేస్త్రీలు అప్పుడు ఎంత బాగా కట్టారో చూడండి. మా ఊరి కోటలో కూడా పెద్ద పెద్ద రాళ్ళు రండి ఇటుకల మాదిరి ఎగరేసి కట్టారంట. అదంతా నీట్గా కనుక్కొని మీకు చెప్తా చూడండి. ఇది మీకు ఇంకొకటి చూపిస్తానండి పైకి ఎక్కల్లా. అది ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఫోటో పెట్టారు చూడండి. ఆయన శ్రీకృష్ణదేవరాయల ఫోటో పెట్టారు. కింద చదవని చూడండి. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక మహోత్సవం వాళ్ళ సందర్భంగా ఆవిష్కరించిన చిత్రపటం. తేదీ 27/8/2014 అంటే ఈ సంవత్సరంలోనేనండి ఈ ఫోటో పెట్టారు చూడండి. ఏమున్నాడు కదా, అప్పటికే ఎంత టీవీగా ఉన్నాడు చూడండి. ఇప్పుడు చూడండి మీకు లోపల చూపిస్తాను. ఇది
చూడండి, ఇది మనము పైకి వెళ్ళడానికి ఇది ఒక రూమ్ అన్నమాట. ఇలా పైకి వెళ్ళాలా స్టెప్స్ చూడండి. అప్పటికే ఎలా అంటే ఈ పైకి ఎక్కాలండి. ఇది ఇలా పైకి ఎక్కుకుంటా వెళితే పైన చాలా పైన అప్పుడు భటులు కాపలా ఉన్నారన్నమాట. దీని మీద పైకి ఎక్కాలా. ఇవన్నీ స్టెప్స్ ఎక్కుకుండా పోలండి. ఇది 5 అంతస్తుల పైన ఉన్నట్టు ఉంటుంది చూడండి. చూడండి, 1 అంతస్తుకి ఎక్కామా. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోరా. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. అప్పుడు చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం మనము చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక మామూలుగా కళ్యాణ మండపం వేదిక మాదిరి ఉంది. అప్పుడేమన్నా కచేరీలు పెట్టుకుంటానరేమోనండి, నాకు పెద్దగా తెలీదు. నేను అలా ఉంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఇక్కడేమన్నా ఆ కాలంలో ఏమన్నా భరతనాట్యాలు ఏదన్నా హరికథలు అన్నీ చెప్తానరేమో. ఇది స్టేజ్ మాదిరి ఉంది. ఇక్కడ 5th క్లాస్ చెప్తుండండి మా తమ్మునికి. ఓకే ఓకే దతి, అదే చూడండి మా భరతనాట్యం ఆడుతుంది. ఆడు 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 చూడండి చూడండి. ఇలా మీరు ఎప్పుడన్నా కానీ పెనుగొండకు రండి, ఇక్కడ చూడవలసినవి చాలా బాగుంటాయి. ఈ ఊర్లో 360 రోజులు డైలీ ఒక గుడికి దర్శనం చేసుకున్నా ఇంకా ఆ గుళ్ళు మిగిలిపోతాయండి పెనుగొండలో. అలా ప్రత్యేకం అన్నమాట పెనుగొండ, అంత ఫేమస్ గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయండి మీకు. ఇంకా కొండ మీద చెరువు తిమ్మరుసు గోరీలు అన్నీ మొత్తం చూపిస్తానండి. వాళ్ళవన్నీ శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసిండే వాళ్ళు వాళ్ళవన్నీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడనమాట. ఇది ఎంత సభలో అందరూ కూర్చొని ఏమన్నా వాళ్ళు ఏమన్నా హరికతో ఏదన్నా కచేరీలు చేసేటప్పుడు అంతా కూర్చునేకి ఇది ప్రాంగణం అన్నమాట చూడండి. ఇలా అన్నమాట. ఇంకా నాకు క్లియర్గా అంత నీట్గా తీసేకి రాదండి, తీసేస్తున్నాను. దీనికి కాంపౌండ్ వాళ్ళు ఇలా వెళ్ళి మళ్ళీ కిందికి దిగచ్చు. ఇలా అంతా చూడు, పైకి వెళ్ళచ్చు. ఇదో పైకి వెళదాము చూడండి, ఆ పైకి వెళదాం చూడండి. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం మనము. నేను ఎక్కలేను, ఎక్కుతాను ఆయన వీడియో కోసం అని ఎక్కుతున్నాను. నాకు ఆల్రెడీ మోకాలు ఆపరేషన్ అయినాయి, అయినా కానీ చాలామంది గహన్మాలు చూపిమ్మా అన్నారు, అందుకు చూపిస్తున్నాను చూడండి. స్టెప్స్ అన్నీ ఇవి, అప్పుడు పాతకాలం స్టెప్స్. ఆయన ఎంత బాగా అండి ఆ కాలంలో కట్టిండేది కూడా. ఇప్పుడు సిమెంట్తో మనం కట్టేది కూడా కనీసం 30 ఏళ్ళకి కూడా చూడండి. ఇక్కడ అప్పుడు రూమ్ అన్నమాట చూడండి. ఎంత బాగుంది చూడండి పైన, ఇలా పైన అన్నమాట. చుట్టూ ఈ కిటికీల్లో వేసుకా కూర్చో చూడండి. 4 పక్కల ఇలా కిటికీలు ఉన్నాయి. ఇలా కూర్చొని చాలామంది పిల్లలు బాగా చదివే పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చొని చదివితే గిన చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాగా డిస్టర్బెన్స్ లేకపోకుండా చదువుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజం నిజం అదేమో నిజం, చదువుకుంటూ ఉంటే నిద్ర కూడా వచ్చేస్తుంది. అవును అమ్మో, ఇవి చాలా పెద్ద స్టెప్స్ అండి, ఎత్తున్నాయి ఇవి. రారా అవును, చిన్నగా అవును కాదు, ఇది ఇరుగ్గా ఉన్నాయి చూడండి. ఇదంతా పైన స్టెప్స్ అన్నమాట హనుమాన్ పైన. ఇప్పుడు మనం టాప్లోకి వచ్చేసాము. ఇదిగోండి ఇది ఇది గహన్మాల్కి పైన టాప్ అన్నమాట. ఇది కింద నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. మనం పైకి వచ్చేసాము. అది కొద్ది కొండ చూడండి, కొండ ఎక్కడానికి కూడా అప్పుడు అక్కడ మీకు కొండలో సత్రాలు కనిపిస్తున్నాయో లేదో నాకేం వీడియోలో కనిపించలేదు, నేను ఎత్తులో తీస్తున్నా. అలా ఆ సత్రాల్లో ఎక్కేదన్నమాట. 3 ఉన్నాయి ఆ జెండా తక్కువ జెండా కనిపించే అప్పుడు అక్కడ కూడా ఒక రూమ్ మాదిరి ఉంది చూడండి. అలా అన్నమాట చూడండి.
ఇలా అన్నమాట. ఇక్కడ నుంచి అంతా కనిపిస్తుంది. అక్కడ చూడు పైకి ఎక్కింది యాషిక. ఇక్కడ నుంచి పెనవడం మొత్తం కనిపిస్తుంది, కానీ నేను ఎత్తులేదు, ఎక్కలేదు. చూడండి, ఎప్పుడన్నా కానీ మీరు పెనవడకు వస్తే గగన్మహల్ తప్పకుండా చూడండి. ఇక్కడ చాలా చూసేటివి ఉన్నాయి. అలాగే గగన్మహల్ తో పాటు అటు సైడ్ చెరువు, వెనకుండే గుడి, అన్ని చాలా గుళ్ళు చుట్టూ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, కిందికి వచ్చి చూపిస్తా. అన్న మనం అప్పుడు స్టెప్ ద్వారా వెళ్ళాము కదండి, ఇప్పుడు ఇంకొక దారి ఉందన్నమాట. ఇటు ఇటు మళ్ళీ ఇంకొక దారి అండి. ఇది స్కూల్ అండి. అప్పుడు గగన్మహల్ స్కూల్ అంటే చాలా ఫేమస్ ఈ ఊరిలో. ఇక్కడ ఖాళీ సమాశ్రమం ఉంది. ఈ చెట్లలో మీకు కనిపించలేదండి, అది కూడా చాలా బాగా చూడదగ్గ ప్రదేశము. సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది. షిరిడీలో ఉన్నట్లు ఉంటాడు సాయిబాబా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ అంతా నీకు చెట్లు అడ్డం ఉన్నాయండి చూపించడానికి. కొండ అక్కడ కిల్లా ఉందండి, అది ఒకసారి చూపిస్తాను. కిల్లాలో చాలా బాగుంటుంది, అది ఒకసారి చూపిస్తాను. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కడుతున్నారు అక్కడ, మీకు తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు కిందికి వదాము. ఇటు సైడ్ దిగడానికండి స్టెప్స్ చాలా ఎత్తులో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరంతా వచ్చి ఒకసారి దర్శించుకోండి. ఇదిగోనండి చూడండి, స్వరంగంలో ఇక్కడ నుంచి గుర్రాలు వేసుకొని కొండ మీదకి దారి ఉందన్నమాట. అది అప్పుడు స్కూలు ఉన్నప్పుడు పిల్లలకి పడతారని మూసేశారు, ఇప్పుడు ఆల్రెడీ డోర్ క్లోజ్ చేశారు. చూడండి ఇదేనండి, ఖచ్చితంగా మీరు వచ్చి టూరిస్టులకు మంచి ప్లేస్లు అండి పెనుగొండ. చాలామంది వచ్చి ఇక్కడ చూడండి, పిల్లలు పిలుచుకొని రండి, చాలా చాలా బాగుంటాయి. ఇంకా చూడదగ్గ నేను చాలా ఉన్నాయి చూపిస్తాను. థ్యాంక్స్ అండి.